ఎవరి ద్వారా మనం ఎవరికి వాళ్ళు మనం బాధ్యతగా తీసుకోకపోతే ఈ సమస్యకు నేను మూలం కాకూడదు, నేను పరిష్కారానికి నేను దోహదపడాలి అనే ఒక ఆలోచన రాకపోతే ఒక ప్రభుత్వం లాక్డౌన్ చేస్తేనే పరిష్కారం అవుతుంది, లేదా ఇంకో 5-6 వేల వెంటిలేటర్లు ఉంటేనే పరిష్కారం అవుతుంది అనే తప్పు. ఎందుకంటే ఇందాక మనం అంటున్నట్టు ఒక ఇండియా కాదు, అమెరికా లాంటి దేశం కూడా అల్లాడిపోయింది కోవిడ్ లో. ఇంకా అల్లాడుతుంది న్యూయార్క్ లాంటి నగరం, న్యూయార్క్ లాంటి రాష్ట్రం, వరల్డ్స్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటారు న్యూయార్క్ సిటీ. అట్లాంటి న్యూయార్క్ లో కూడా వాళ్ళ దగ్గర మొత్తం కలిపితే ఉన్నాయి 11,000 వెంటిలేటర్లు అయితే. అక్కడ మొత్తం కావాల్సిన వాళ్ళకి సరిపడా లేవు అనే ఉద్దేశంతో దాదాపు 30-40 వేల వెంటిలేటర్లు అవసరం పడే పరిస్థితి వచ్చింది సార్, దేశం అభివృద్ధి పెరిగిందా. కాబట్టి ఒక మన దేశం కాదు, మన రాష్ట్రం కాదు, ప్రపంచం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాస్ బీన్ ఛాలెంజ్, హ్యాస్ బీన్ టెస్టెడ్, ఇట్ స్టిల్ బీన్ టెస్టెడ్ ఇండియాలో. దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏమంటే రాబోయే రోజుల్లో వచ్చే ఇతర ఉపద్రవాల గురించి కూడా ఇక్కడి నుంచి మనం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఐ రిమెంబర్ 2008 లో 9 లో ఈ మధ్య మీరు అందరూ కూడా చూసాం సార్, బిల్ గేట్స్ హడ్ వార్న్డ్ వరల్డ్ ఇస్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ద నెక్స్ట్ ఎపిడెమిక్. ఎవరు సీరియస్ గా తీసుకోలేదు, ఎందుకంటే మన మానవ లైఫ్ సమస్య వచ్చేదాకా మనం ఎదుర్కొనేదాకా మనకు అర్థం కాదు. ఈ రోజు కూడా చాలా మంది కరోనా అంటే ఇంకెవరికైనా వస్తుందేమో నాకైతే రాదనే దివాలు ఉన్నారు, చాలా ఇంకెవరికైనా వస్తుందేమో కానీ నా వాడికి అయితే రాదు. నేను చిన్న ఉదాహరణ చెప్తానండి, మా డిప్యూటీ స్పీకర్ గారు పద్మారావు గారు ఈ మధ్యన మీరు వీడియో చూసినచ్చు, ఒకసారి ఆయన కార్యక్రమానికి పిలిస్తే నేను పోయినా, మాస్క్ పెట్టుకో అన్నా అంటే కుదరదు. ఎందుకన్నా అంటే హైదరాబాద్ లో చాలా గట్టిగా మాట్లాడదు ఆయనకి వచ్చి, ఆయన కొడుకు ఆయన కొడుకు వచ్చినా పర్వాలేదు, ఇంట్లో వాళ్ళందరూ కనిపించారు. సమస్య ఏంటంటే ఇక్కడ చాలా మంది మర్చిపోయేది, ఇప్పుడు నేనున్నా నేను ఆరోగ్యంగానే ఉన్నాను, అప్పుడు వస్తే కూడా కోలుకుంటా కావచ్చు, బయటకు వచ్చేస్తాను కావచ్చు, ఇబ్బంది కాదు కావచ్చు. కానీ నా వల్ల ఇంకెవరైనా సీరియస్ కోమాబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటే మా ఇంట్లో కానీ మా చుట్టుపక్కల కానీ వాళ్ళకు ప్రమాదం వచ్చే పరిస్థితి, నేను ఎదుర్కొంటాను కావచ్చు, నాకు వస్తే నేను బాగానే ఉంటాను కావచ్చు, ఇక్కడ వస్తే కూడా చాలా మంది ఉన్న బాగానే ఉంటారు కావచ్చు. కానీ ఛాలెంజ్ ఏంటంటే ఇతర కోమాబిలిటీ ఉన్న వాళ్ళు, ఇతర కండిషన్స్ ఉన్న వాళ్ళు, మెడికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి సవాళ్ళు మారుతాం. కాబట్టి మనం తీసుకునే జాగ్రత్త కేవలం మన కోసమే కాదు, మన చుట్టూ ఉండే మన కుటుంబ సభ్యులు, మన చుట్టూ ఉండే మన మిత్రులు, మనం ఎవరితోనైతే నిరంతరం కలిసి పనిచేస్తామో వారికి, వారి ఆరోగ్యం పట్ల కూడా మనం శ్రద్ధ వహించాల్సిన అవసరం అయితే ఉంది. ద సేమ్ టైం ఒకటి మాత్రం వాస్తవం, ఇతర దేశాల్లో ఫెటాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంది. మీరు కొన్ని కొన్ని దేశాల్లో చూస్తే 14% దాకా ఇక్కడ మరణాల సంఖ్య చాలా ఎక్కువ. భారతదేశంలో దాదాపు 3% దగ్గర ఉంటే తెలంగాణలో కేవలం అందులో 2% తక్కువ మన తెలంగాణ రాష్ట్రంలో మరణాలు. ఇప్పుడు దాదాపు 23,000 కేసులు దాకా, పాజిటివ్ కేసులు దాకా అందరికి రికార్డ్ అయినట్టుంది. అందులో ఫెటాలిటీ చూస్తే 307, రీనెట్ ఫిటెస్ చూస్తే 300. చాలా మంది చాలా విమర్శలు వేస్తా ఉన్నారు, నిన్న మా నేను చూశాను నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాను, కేసీఆర్ గారు విఫలమయ్యారు, రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాను. ఒక మాట వారికి నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను, రాజకీయాలు చేయాలంటే విమర్శలు చేయాలంటే ఇంకా 4-5 సమయం, ఒకటి ఎన్నికలు, ఇప్పుడు మీరు విషయం వచ్చినట్టు మాట్లాడి నోరు పారేసుకొని పైసా క్షణంలో ముందే తప్ప అందరూ వచ్చేది. ఎందుకంటే రాజకీయాలు చేయాలి, రాజకీయ విమర్శలు చేయాలి, చాలా సందర్భాలు, చాలా వీక్లు, చాలా అవకాశాలు ఉంటాయి. ఈ టైంలో ఇలాంటి క్రైసిస్ టైంలో రాష్ట్రంలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, ప్రైవేట్ రంగంలో కానీ పబ్లిక్ సెక్టర్లో కానీ వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, లేదా పోలీస్ యంత్రాంగం ఏదైతే నిరంతరం కష్టపడుతుందో కంటైన్మెంట్ కానుకో కార్యక్రమాన్ని కానీ ఏదైతే ట్రేసింగ్ కానీ కష్టపడుతూ ఉన్నారో వారిని దెబ్బతీసే విధంగా, మున్సిపల్ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది ఎవరైతే శానిటేషన్ నిమగ్నమై పనిచేస్తున్నారో వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, మొత్తం వ్యవస్థ విఫలమైందని, ప్రభుత్వం విఫలమైందని మాటలు మాట్లాడి మాట్లాడుతున్నాయో ఈ సమంజసం కాదు. విమర్శలే చేయదలుచుకుంటే మేము కూడా చాలా చేయొచ్చు, మరి మీరెందుకు హాస్పిటల్ కట్టలేదు అడగచ్చు. భారతదేశం ఈరోజు 3వ స్థానానికి పోయిందో 4వ స్థానానికి పోయిందని భారత ప్రధానమంత్రి విఫలమయ్యారని మేము కూడా అనొచ్చు. కానీ ఈ సమయం కాదు విజ్ఞతతోని గౌరవించాల్సిన సందర్భం తప్ప నోటికి వచ్చినట్టు విమర్శలు చేయడం, నోటికి వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు.